టీడీపీ నాయకులు కదా, టీడీపీ వాళ్ళు కదా, అదంతా చేసింది వాళ్ళ శంఖం ఆగుతా, వాళ్ళు పోసింది తాగుతా నువ్వు. ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన సింగిల్ పదంతో ఉచ్చరిస్తాడంట. నువ్వు దేంతో ఉచ్చరించా, నువ్వెంత ఏకముక్కలాంటి నీ గురించి ఓడపట్టుకుంటున్నాడు. నిన్ను నమ్ముకున్న కొంతమంది ఫ్యాన్స్ రావడం తప్ప నీకేమన్నా నాయకులు వచ్చి ఇదిగో బాబు మేము ఎడున్నాము, మేము సపోర్ట్ చేస్తాం, మేము పోటీ చేస్తాం, నీ పక్షాన్ని ఒక్కను చూపించగలవా? దుర్మార్గమైన నీచమైన బుద్ధితో, దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్తా, ఉన్మాదికలా తయారయ్యి నీలాంటోడు రాష్ట్రానికి ప్రమాదం. నీలాంటోడు ఎక్కడ ఉండాల్సింది కాదు, ఎక్కడో చోట ఉన్మాదులు ఉండే హాస్పిటల్లోనో, ఎక్కడో చోట ఎర్రగడ్డ హాస్పిటల్లోనో పెట్టాలి నీలాంటోడిని. ఈ రాష్ట్రమే నీ బాబుగారి సొత్తు అనుకున్నా ఏమి? రాష్ట్ర ప్రజలంతా నువ్వు ఏది మాట్లాడితే పది పడి ఉంటారనుకున్నా ఏంటి? చంద్రబాబు నాయుడు అనేవాడు ఏం చెప్తుంది, ఏం చెప్తుంది? ఇప్పుడు నీకు అయినా కానీ బుద్ధి జ్ఞానం లేకుండా ఇప్పుడు రెండు చోట్ల పోటీ చేసావు, రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయావు. ఒక చోట నాకు గెలుస్తాను రేపు ధీమాగా అని చెప్పి కరెక్ట్గా రెండు పేర్లు పలికి ఇదిగో అని చెప్పాను అనుకునే పరిస్థితున్నా. కేంద్ర సంస్థ అంట, కేంద్ర నిఘా సంస్థలు అంట. ఏం నిఘా సంస్థ? చంద్రబాబు నాయుడు నిఘా సంస్థ నీకు పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు, సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళదా? వెల్ డైరెక్షన్ అనేది వీళ్ళే కదా నేను పెంచి పోషిస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళ డైరెక్షన్లో నువ్వు పనిచేస్తా, నిఘా సంస్థ అంట. ఏం నిఘా సంస్థ? నీ బొంద నిఘా సంస్థ. నువ్వు దుర్మార్గుడివి, నీచమైనవిడివి, గజ్జి కుక్క కంటే హీనంగా బతుకుతూ మాట్లాడే భాష కూడా తెలుగు. మీ ఎక్కడో చోట పద్ధతిగా మాట్లాడతాడని ఎక్కడ చెక్ చేయని. మహిళలను కించపరచడం, వైసీపీ వెళ్ళంటాం, కొడుకులు అంటాం, ఏమిరా ఏం చదువుకున్నావు? నువ్వు గేదెలు కాసుకున్నవాడి కంటే దారుణంగా మాట్లాడతావు. నీ భాష ఒకసారి చెక్ చేసుకో, ఎవరికన్నా చూపించుకో. ఆ బాలకృష్ణ లాగా నీకు కూడా మెంటల్ సర్టిఫికేట్ ఉంటే ఇటు మెంటల్ వాళ్ళే వదిలేస్తారు. ఏదో ఒకరోజు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాను నేను రోడ్డు మీద, గుర్తుపెట్టుకో. వాహనం అంత ఎత్తినకే కాదు, ఒకసారి మహిళల్లోకి వచ్చి చూడు. ఎవరో చెప్పకుండా నేను పలానా చోటకు వస్తా ఉన్నానని చెప్పి నీ అభిమానులు కాకుండా మిగతా నువ్వు రా, ఒకసారి మహిళలు చెప్పిడిచి కొడతారు నేను. ఏ ఆడపిల్లలు నీ ఇంట్లోనే ఫ్యామిలీ అనుకున్నా, నీ ఇంట్లోనే ఆడపిల్లలు అనుకుంటున్నావా? రాష్ట్రం అంతా వాలంటీర్ వ్యవస్థ అంతా ఆడపిల్లలు కాదనుకుంటున్నావా? సిగ్గులేని బతుకు బతుకుతూ మళ్ళీ పైగా వాళ్ళందరిని కామెంట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేస్తూ వైసీపీ దిగిపోవాలి, వైసీపీ దిగిపోవాలి, వైసీపీ దిగిపోవాలి. నువ్వు వస్తానని చెప్పే దమ్ము నీకుందా? వైసీపీ దిగిపోవాలంటున్నావు కానీ నేను పోటీ చేస్తాను, నేను వస్తానుందా? ఆ చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీసులో నువ్వు బాయ్గా చేరు, వెళ్ళి ఆఫీస్ బాయ్గా చేరు. టీడీపీలో అదే పని చేస్తావు అన్న పార్టీ ఆఫీసులో నువ్వు చంద్రబాబు నాయుడు సంఘనాకి ఆ పార్టీ ఆఫీస్ ఊడిగం బాడిగం చేయడం తప్ప నీ బతుకు ఎక్కడ నిలువ ఉందా? పలానా చోట నాకు విలువ ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది, ఇన్ని చోట్ల నేను గెలిచానని చెప్పి దమ్ముందా నీకు? నిన్ను అన్ని చోట్ల చేదరించుకొని చీకొట్టి చాగొట్టి ఉమ్మేసినా కానీ తుడుచుకొని బతుకుతా ఉన్నావు.